మల్టీలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగి పడ్డాయి. బస్ ట్రక్తో పాటు మరికొన్ని వాహనాలపై ఈ కొండ చర్యలు విరిగి పడినట్టు సమాచారం అందుతూ ఉంది. ఇక కొండ చర్యల కింద 40 మంది వరకు చిక్కుకుపోయారు. రికంగాపియో సిమ్లా హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. క్షేమంగా బస్ డ్రైవర్ బయటపడినట్టు సమాచారం ఉంది. ఇక మొత్తంగా హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బస్సులో సుమారు 25 మంది ప్యాసింజర్లు ఉన్నారంటూ కూడా సదరు బస్ డ్రైవర్ అయితే చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోల్లేలు సిద్ధంగా ఉన్నారు. పవన్, హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లాలో ఉన్న రెకాంగ్సియో సిమ్లా హైవే పైన కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:45 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిన్నౌర్ నుంచి సిమ్లాకి వెళ్తున్న ప్రభుత్వ రవాణా చెందిన ప్రయాణికుల బస్సు, కొన్ని కార్లు కూడా ఈ కొండ చర్యల కింద చిక్కుబడిపోయినట్లుగా ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇంకా కూడా కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. దాంతో సహాయక చర్యలు కొంత ఆటంకం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొండ చర్యల కింద వాహనాల్లో దాదాపు 40 మందికి పైగా చిక్కుబడిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షి, ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న బస్సు డ్రైవర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆర్మీ అధికారులతో పాటు అటు ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ కింద శిథిలాల కింద చిక్కుకున్న పర్యాటకులు, ప్రయాణికుల్ని, వాళ్ళందరినీ కూడా క్షేమంగా రక్షించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. निगुल तरीके समीप चील जंगल के पास